నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో మీరుండాలి, మీ కుటుంబ సభ్యులు ఉండాలి, మీ బంధుమిత్రులు ఉండాలి, నేనుండాలి, నా కుటుంబ సభ్యులు ఉండాలి, బంధుమిత్రులు ఉండాలి, ఈ సమాజం ఉండాలి, ఈ ప్రపంచం ఉండాలి. దయచేసి మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకి షేర్ చేయండి, వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. చావుకి రేవుకి కేసులకి ఏ మాత్రం భయపడకుండా ధైర్యంగా నిర్భయంగా నగ్న సత్యాలతో మీకు మరిన్ని మంచి వీడియోలు అందిస్తామని వాగ్దానం చేస్తున్న మమ్మల్ని మనసారా హృదయపూర్వకంగా ఆశీర్వదించండి. నేను పవర్ స్టార్ని కాదు, నేను ప్యాకేజీ స్టార్ని కాదు, నేను ఒక పిచ్చోణ్ణి, నేను ఒక అమాయకుణ్ణి. ఇది పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు. నిజంగా నేనేమో అన్నయ్యనేమో హీరో చేయమని అడగలేదని చెప్తాడు, పరిటాల రవిని ల్యాండ్ సెటిల్మెంట్ చేయమని చెప్పి అడగలేదంటాడు, పరిటాల రవితో గుండు కొట్టించుకోలేదని చెప్తాడు, భార్యల్ని విడాకులు అడగలేదు, వడతలు వాళ్ళే ఇచ్చేశారంటాడు, పక్కలేయమని ఎవరిని అడగలేదంటాడు, చంద్రం బాబాయ్ని ప్యాకేజీ అడిగానని చెప్పి టీడీపీ వాళ్లే లోకేష్ బాబు మనుషులే ప్రచారం చేస్తున్నా కానీ బాధపడట్లేదు. నేను పూనంతో సెటిల్మెంట్ చేయించమని గురువుగారులను ఎవరిని అడగలేదు. 2014లో చంద్రం బాబాయ్కి ఓట్లేయమని చెప్పి నేను చెప్పలేదు. 2014లో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని ఓడించమని నేను చెప్పలేదు. బెంగాల్ అమ్మాయిల్ని మసాజ్ చేయమని చెప్పి నేను అడగలేదు. అసలు ప్రొడ్యూసర్లను రెమ్యునరేషన్ ఇవ్వమని చెప్పి కూడా నేను అడగను. ఇవన్నీ కూడా ఇటువంటివన్నీ కూడా మచ్చు తునకలు. ఆయన మాట మీద నిలకడలేని మనిషి ఎవరన్నా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు గారితోటి ఎడతెరిపి లేని చర్చలు జరుపుతూనే ఉన్నారు. పొత్తు ఇంకా ఖరారు కాలేదు. ఎవరెన్ని సీట్లలో పోటీ చేస్తారో ఇంకా నిర్ణయించుకోలేదు. అది వాళ్ళ ఇష్టం, ఆ రెండు పార్టీల ఇష్టం, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఇష్టం. అది ప్రజలకు అనవసరం అంటున్నారు వాళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి టికెట్ రాదని తెలిసి దూరంగా ఉంటున్నటువంటి బందర్ లోక్సభ సభ్యుడు బాలశౌరి గారికి టికెట్ కేటాయించలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నిన్న జనసేన పార్టీలో కొంతమంది కార్యకర్తలతోటి జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో చేరారు. ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. అది ఆయన ఇష్టం, రాజ్యాంగం కల్పించిన హక్కు. ఎన్ని పార్టీలైనా మారచ్చు. రాజశేఖర రెడ్డి గారి పుణ్యమాని ఎంపి, ఆయన పుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాని ఎంపి, బాలశౌరిని లోక్సభ సభ్యుడిగా చూడాలని ఉంది అని చెప్పి అంటున్న పవన్ కళ్యాణ్ గారు దయాదాక్షిణ్యాల మీదో గెలుస్తానని అనుకుంటున్నారేమో, అది ఊహకందని విషయం. ప్రజలు న్యాయ నిర్ణేతలు. జగన్మోహన్ రెడ్డి సిద్ధం సిద్ధం అంటూ బహిరంగ సభలు పెట్టేస్తున్నాడు. కొద్ది రోజులు ఆగండి, మేము కూడా బహిరంగ సభలు పెడతాం, మా తడాఖా ఏంటో చూపిస్తాం అని చెప్పి పవన్ కళ్యాణ్ రెచ్చిపోతున్నాడు. పవర్ లేని పవర్ స్టార్ని నేను అని ఆయనంతటా ఆయనే చెప్పుకున్నాడు. నేను చెప్పలా, ఆయనంతటా ఆయనే అంటున్నాడు. ఈయన 200,000 పుస్తకాలు చదివానన్నాడు. అందులో భారతం చదివాడో లేదో తెలియదు మనకి. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలో ప్రసంగిస్తూ పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుణ్ణి కాదు నేను, అర్జునుడు లాంటి వాడిని, కౌరవులతో యుద్ధం చేస్తున్నాను నేను అని చెప్పి అన్నారు. ఈయన అంటాడు, పవన్ కళ్యాణ్ గారు అంటాడు, ద్రౌపదిని వస్త్రాభరణం చేస్తుంటే అర్జునుడు చేతకాని వాళ్ళలాగా కూర్చున్నాడు. అలాగే సొంత చెల్లెలు షర్మిలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులే విమర్శిస్తున్నా ఈయన మౌనం వహించాడు. జగన్మోహన్ రెడ్డి అర్జునుడిలాగా ఇలా కూర్చున్నాడు అని చెప్పి విమర్శిస్తున్నాడు. ఈయన అర్జునుడు ఎవరెవరిని హతమార్చాడో భారతం చదివి తెలుసుకో పవన్ కళ్యాణ్. మళ్ళీ మాట్లాడుతూ తనంతట తన్నే, ఇది చంద్రబాబు నాయుడు గారితోటి సమావేశమై వచ్చిన తర్వాత ఒప్పేసుకున్నాడు, జగన్మోహన్ రెడ్డిని ఓడించడం చాలా కష్టం, జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు ఎవరికీ అంతుపట్టవు, వ్యూహం మీద వ్యూహం రచిస్తూ ఉంటాడు ఆయన, వ్యూహాలు వేయడంలో దిట్ట, చంద్రబాబు నాయుడు గారే వ్యూహాలు వేస్తాడేమో అనుకుంటే చంద్రబాబు నాయుడు మించిపోయాడు జగన్మోహన్ రెడ్డి. షర్మిల గారిని తిడుతుంటే బాధపడ్డావు నువ్వు, నీ స్వంత తల్లిని, నిన్ను కన్న తల్లిని అవమానపరిచారే తెలుగుదేశం వాళ్ళు, స్క్రోలింగులు చేశారే, నీ అన్న చిరంజీవి గారిని ఎన్ని మాటలు అన్నారో పచ్చ మీడియా వాళ్ళు, జెండా పీకేద్దాం, జెండా లేపేద్దాం అటువంటి వార్తలు రాశారు, ప్రసారం చేశారే, అటువంటి వాళ్ళ పక్కనే ఎలా కూర్చుంటున్నావు పవన్ కళ్యాణ్? సిగ్గు, మానం, లజ్జ, అభిమానం, ఆత్మగౌరవం అన్నీ చంద్రబాబు నాయుడు గారికి తాకట్టు పెట్టేశావా? లోకేష్ బాబుకి అప్పిచ్చావా? ఇంకో మాట, తెలుగు ప్రజలందరూ ఏమనుకుంటున్నారో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారో చెప్తా. జగన్మోహన్ రెడ్డి పద్మవ్యూహంలో చిక్కుకోలా, చంద్రబాబు నాయుడు వేసిన పద్మవ్యూహంలో చిక్కుకున్నది పవన్ కళ్యాణ్ నువ్వే. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని తిట్టడం కంటే కూడా, జగన్మోహన్ రెడ్డిని అధికారంలో నుంచి దించడం కంటే కూడా పవన్ కళ్యాణ్ శాసనసభ్యుడిగా గెలవకుండా ఎలా చూడాలి,
పవన్ కళ్యాణ్ని తెలుగుదేశం కార్యకర్తలతో పాటుగా జన సైనికులు వీరమహిళలు కూడా ఎలా తిట్టాలి? ఇది చంద్రబాబు నాయుడు వ్యూహం. ఇది చంద్రబాబు నాయుడే పవన్ కళ్యాణ్ని ఎలా ఓడించాలి, జన సైనికులతోటి వీరమహిళలతోటి పవన్ కళ్యాణ్ని ఎలా తిట్టించాలి అని మంచి జబర్దస్త్ వ్యూహరచన చేశాడు. ఆ పద్మవ్యూహంలో నువ్వు చిక్కుకుపోయావు. చంద్రబాబు నాయుడు గారికి ఇంకోటి తెలుసు, ఆయన అందరికీ టికెట్లు ఇవ్వలేడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల్లో నుంచి వచ్చిన నాయకులకి సీట్లు ఇవ్వాలి, ఇతర పార్టీల్లో నుంచి వచ్చిన నాయకులకి ఇవ్వాలి, కొత్త నాయకులకి ఇవ్వాలి. మళ్ళీ పొత్తు పెట్టుకున్నారు కనుక నీకు కొన్ని సీట్లు ఇవ్వాలి పవన్ కళ్యాణ్కి. అటువంటప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కూడా అసహనం పెరుగుతుంది. అసహనం పరాకాష్ఠకి చేరుకోకముందే ఆయన కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ని, పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకర్తల్ని ఈజీగా సముదాయించవచ్చు, ఈజీగా నమ్మించవచ్చు, ఈజీగా మోసగించవచ్చు అని చెప్పి దృఢ నిశ్చయానికి వచ్చేసారు చంద్రబాబు నాయుడు గారు. అది తెలుసుకో పవన్ కళ్యాణ్. నువ్వు పవన్ కళ్యాణ్ని ఈజీగా ఓడించవచ్చు, పవన్ కళ్యాణ్ని ఈజీగా తిట్టించవచ్చు, పవన్ కళ్యాణ్ ఈజీగా నమ్మించవచ్చు, జన సైనికుల్ని వీరమహిళల్ని ఈజీగా నమ్మించవచ్చు, వాళ్ళని మోసం చెయ్యొచ్చు అనే దృఢ నిశ్చయానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆ విషయం తెలుసుకో. సమన్వయ కమిటీలు వేసామన్నారు. రెండో మూడో మీటింగులు పెట్టుకుంటే పెచ్చకొట్టుడు కొట్టుకున్నారు ఒకళ్ళనొకళ్ళు, జన సైనికులు పచ్చ పార్టీ కార్యకర్తలు. మేనిఫెస్టో కమిటీలు అన్నారు, ఎన్నిసార్లు కూర్చున్నారో ఎవరికి తెలియదు, రాష్ట్ర ప్రజలకు తెలియదు. ఉమ్మడి మేనిఫెస్టో పెడతారా, సపరేట్ మేనిఫెస్టోలు పెడతారా? ఉమ్మడి మేనిఫెస్టో అయితే ఏ పార్టీ వెబ్సైట్లో ఉంటుంది? జనసేన పార్టీ వెబ్సైట్లో ఉంటుందా, తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లో ఉంటుందా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన పెట్టిన 600 పేజీల 600 హామీల మేనిఫెస్టో అనే వెబ్సైట్లో నుంచి కూడా తీసేసాడు. కనుక ఈసారి తీస్తే ఇద్దరు కలిసి తీసేయాలి కనుక ఎవరు వెబ్సైట్లో పెట్టి ఉంచుతారో కొంచెం ప్రజలకు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు, మీ అంతటి మీరే చెప్తున్నారు, గత ఎన్నికల్లో నేను సిపిఐ సిపిఎం బహుజన సమాజ్వాదీ పార్టీతోటి పొత్తులు పెట్టుకున్నాను, అప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను, మరి ఇప్పుడు కూడా కొన్ని చిక్కులు వస్తూ ఉంటాయి చంద్రబాబు నాయుడు గారితో పెట్టినప్పుడు, కానీ తలకాయ ఉంచుకుని వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని పదవిలో నుంచి దించేయడమే నా లక్ష్యము, ప్రతిపక్షాల ఓట్లు చేయకూడదనే నా లక్ష్యమని చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్నావు కదా పవన్ కళ్యాణ్ గారు. అది జరిగే పని కాదులే, కానీ చంద్రబాబు నాయుడు చేతిలో ఓటమి పాలు కాకుండా చూసుకో. చంద్రబాబు నాయుడు పార్టీ కార్యకర్తలు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. చెల్లెళ్ళికే గౌరవం ఇవ్వని జగన్ అర్జునుడు ఎలా అవుతాడు? నువ్వు నమ్ముకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు నారా రామమూర్తి నాయుడికి గౌరవం ఇచ్చాడా? నువ్వు నమ్ముకున్న నారా చంద్రబాబు నాయుడు పిల్లనిచ్చి ఆస్తులిచ్చి పదవులు ఇచ్చినటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి వెన్నుపోటు పొడిచాడే, అది నమ్మక ద్రోహం కాదా? నువ్వు ఏ పార్టీలు పొత్తులో ఉన్నావో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పొత్తులో ఈరోజు కూడా ఉన్నావు, తెగదెంపులు చేసుకున్నట్లు ప్రకటించట్లా. దీన్ని కూడా రాజకీయ వ్యభిచారమే అంటారు పవన్ కళ్యాణ్. ఆ పార్టీ పొత్తులో ఉంటున్నావే, ఆ పార్టీ అధ్యక్షుడి మీద రాళ్లే ఇచ్చాడు చంద్రబాబు నాయుడు, అది నమ్ముతున్నావు కదా? అటువంటి నైవంచుకుండా నమ్ముతున్నావు కదా? మోడీకు హఠాంగే దేశకు బచాయింగే, మోడీని రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వను, మోడీని దించేస్తాం, మోడీ సంసారం చేయడానికి పనికిరాడు, ఇటువంటి మాటలన్నీ ఈ దేశ ప్రధానమంత్రిని అన్నాడే, అటువంటి చంద్రబాబు నాయుడిని నమ్ముతున్నావా? ప్రజలు చాలా బాధపడుతున్నారు, అసహించుకుంటున్నారు ఇటువంటి రాజకీయాన్ని చూసి పవన్ కళ్యాణ్ గారు. జగన్ బాధ వర్ణనాతీతం. ఆయన్ని అందరూ ఇబ్బంది పెట్టేసినట్లు ఆయన ఒక అర్జునుడిగా, మేమంతా కౌరవుల్లాగా మాట్లాడుతున్నారు, ప్రజలే గాంధీభం, ప్రజలే ఆయుధాలు, ప్రజలే శ్రీకృష్ణుడు అని మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది. ఓహో, ఎందుకు? భారతం చదువుకోలేదా 200,000 పుస్తకాలలో? ఆశ్చర్యం ఎందుకు? ఆయన అన్నది కరెక్టే అన్నాడు ఆయన. కనుక ఆయన యుద్ధానికి సిద్ధమైపోయాడు, మీరు పొత్తులకి సిద్ధమయ్యారు, యుద్ధానికి ఇంకా సిద్ధం కాలేదు. తొందరగా కండి యుద్ధానికి సిద్ధం, ఓడిపోతారో గెలుస్తారో 2024 ఎన్నికల్లో తేలిపోతుంది. ఆ తర్వాత జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీలో విలీనం చేసేస్తారు, లేదా జనసేన పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేసేస్తారు. ఒక నిర్ణయం ఇప్పుడే తీసేసుకోండి, ఆలస్యం అమృతం విషయం అంటారు. 2024 ఎన్నికలు అయిన తర్వాత వస్తే అప్పుడు అందరూ ఓడిపోయాడు కదా అని మా దగ్గరికి వచ్చారని అంటారు. అందుకని ఇప్పుడు ఆ నిర్ణయం కూడా తీసుకోండి, మీ భవిష్యత్తుకి మీరే బాటలు వేసుకోండి. జగన్ ఒక అర్జునుడిలాగా, మేమంతా కౌరవుల్లాగా మాట్లాడుతున్నారు, ప్రజలే గాంధీభం, ప్రజలే ఆయుధాలు, ప్రజలే కృష్ణుడు అని మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది. చంద్రబాబుతోటి పొత్తులు పెట్టుకున్నాక మీరు గాజువాక్ నుంచి పోటీ చేస్తారో, భీమవరం నుంచి పోటీ చేస్తారో, ఎక్కడి నుంచి పోటీ చేస్తారో నిర్ణయించుకున్నాక, మిమ్మల్ని ఓడించిన తర్వాత, మీరు ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఎప్పుడన్నా అడిగితే ఆయన ఏమంటాడో తెలుసా? పవన్,
గతంలో నువ్వే అన్నావు కదా చేతకాని వ్యక్తులు చట్టసభల్లోకి దేనికి అని చెప్పి, చేతకాని వ్యక్తులు చట్టసభల్లోకి దేనికి అని అన్నావు చూడు గతంలో ఒకసారి. అందుకని నిన్ను ఓడించారయ్యా ప్రజలు, నువ్వు చేతకాని వాడు అని చెప్పి ప్రజలు అన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు ఓడించలా, నేను ఓడించలా అని చెప్తాడు, ప్రజలే ఓడించేశారని. ఇది గతంలో మీరు అన్నదే. ఓ, ఇక నుంచైనా రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారు. జై హింద్.